బాలయ్యబాబు గారితో నేను విశాఖపట్నంలో జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు పీడీడీఆర్ఏగా ఉండగా తమను విశాఖోత్సవకి చీఫ్ గెస్ట్గా పిలుచుకున్నాం సార్. ఆ రోజు తమ దశపల్లలో కలిసి విశాఖోత్సవం మీద మీరు నేను చర్చించడం జరిగింది. ఆ రోజు సాయంత్రం మీరు సాగర్ ఘోష్తో సమానంగా మాట్లాడారు విశాఖపట్నంలో. ఆ తర్వాత నేను ఉద్యోగం వదిలేసి జాయింట్ కలెక్టర్ ఉద్యోగం వదిలేసి సినిమాలకు వచ్చేసాను సార్. ఇది నాకు 68వ సినిమా. ఇందులో నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను సార్. ఒకే నిమిషం టైం ఇచ్చారు. అనాదిగా భారతదేశంలో రెండు ఆర్యోక్తులు చెప్పేస్తాను సార్. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతి దేవతాహ అని ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు దేవుళ్ళు కూడా ఉంటారని అక్కడే చిన్న హిపోక్రసీ కూడా ఉంది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, స్త్రీలకి స్వాతంత్రం ఉండకూడదు. మళ్ళీ చెప్పారు అసూర్యం పశ్య, వంటింటి కుందేలుగా సూర్యుని చూడకూడదని రకరకాల కంటెక్స్ట్లో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు మహిళలకు గౌరవం ఇస్తూనే ఎన్నో రకాలైన అఘాచ్యాలకు వాళ్ళు గురవుతూనే ఉన్నారు. ఒక అందుకూరి వారు, ఒక గురజాడవారు, ఇలా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. వేల వేల వీర్య వర్షాలను రాసింది ఓల్గా అమ్మ. ఎన్ని పోరాటాలు జరిగినా ఇంకా ఆరు సంవత్సరాల పసిపాపల మీద కూడా వేధింపులు జరిగే ఈ సమాజంలో మనం ఇంకా బతుకుతున్నాం. ఆడపిల్లలు పుట్టగానే రాజస్థాన్లో, తమిళనాడులో కొన్ని తెగల్లో ముక్కులో చెవుల్లో ఇసుక పోసి చంపేసే ఒక సాంప్రదాయం ఉంది, ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్. కానీ మళ్ళీ మనం చెప్తూ ఉంటాం మహిళలు ఎక్కడ గౌరవించబడితే అక్కడే దేవుళ్ళు ఉంటారు, దైవాలు ఉంటారు. అటువంటి కుళ్ళు సమాజం మీద సంధించిన బ్రహ్మాస్త్రం ఈ భగవంత్ కేసరి. నేను స్త్రీ సార్, తమకు తెలుసు కదా పీడీడీఆర్ది అంటే ఉమెన్ ఎంపవర్మెంట్. 14 ఏళ్ళకి పెళ్ళయి, 16 ఏళ్ళకి పిల్లలు పుట్టి, 3 ఆడపిల్లల్ని కని భర్త చచ్చిపోయిన విడోస్ ప్రభుత్వ సహకారంతో ఆ రోజుల్లో ఉమెన్ ఎంపవర్మెంట్లో జీవితాన్ని సాగించి పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేసే కొన్ని వేల మంది మహిళలు నేను ఎదుగుదును. సో వాళ్ళందరికీ ఈ సినిమా అంకితం. అరుణిమా సిన్హా ఆవిడ ఒక అథ్లెట్ బీహార్లో. ఒకరోజు ఆవిడకి ఢిల్లీ నుంచి కబురు వచ్చింది, అమ్మ నిన్ను మేము ఎంపిక చేసాం నేషనల్ టీంకని. ట్రైన్లో చెల్తుంటే 3 రాకతాయిల అమ్మాయిని కిందకి తోసేశారు. రాత్రంతా రైలు పట్టాల మీద పడి ఉంది ఆవిడ. ఆవిడ కాళ్ళ మించి 24 ట్రైన్లు వెళ్ళే రాత్రంతా అదృష్టవశాత్తు భగవంతుడి కృపతో ఆవిడ కొన ఊపిరితో బతికుంటే ఆవిడని మళ్ళీ హాస్పిటల్లో చేర్పించారు. ఆ తర్వాత ఆవిడ ఏమైందో తెలుసా, ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకుని మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది అరుణిమా సిన్హా. ఆవిడకి అంకితం ఈ భగవంత్ కేసరి. వేలాది మంది మహిళలు, అకృత్యాలకి అనాథలుగా ఉన్న వాళ్ళందరికీ ఈ భగవంత్ కేసరి సినిమాని అంకితం చేస్తూ బ్యాట్ టచ్ గుట్టచ్ గురించి చెప్పారు బాలయ్యబాబు గారు. అది నేను మరొకళ్ళు చెప్తే మామూలు మాట అవుతుంది, బాలయ్యబాబు గారు చెప్తే సుభాషితం అవుతుంది, బ్రహ్మాస్త్రం అవుతుంది, రామబాణం అవుతుంది. సార్, ఈరోజు ఆ సీన్ చూసి కళ్ళంపడి నీళ్లు పెట్టుకొని తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటారంటే నేను నమ్మను. అది వాళ్ళు ఏమైనా అబద్ధం చెప్పు ఉండాలంతే. ఆ సీన్ చూసి కళ్ళంపడి నీళ్లు పెట్టుకొని వాళ్ళు మనిషిని ప్రతివాడు బాధపడుతున్నారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు ఇన్నాళ్ళు ముద్దులు మావయ్య మా అందరికీ, ఇప్పుడు జీవితంలో ఎదగాలనుకునే ఆడపిల్లలకి, మా విద్యపాపలాగా ఆర్మీలోకి వెళ్ళాలనుకునే పిల్లలందరికీ మీరు చిచ్చ. ఈ తెలుగు రాష్ట్రాలకి మీరు చిచ్చ సార్, చిచ్చ, చింతంత్రి, పింతంత్రి. మిమ్మల్ని ఆసరాగా తీసుకుని మహిళలందరూ వారి రంగాల్లో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. భగవంత్ కేసరి మహిళల్ని కించపరిచే సమాజానికి కనువిప్పు, బాలయ్యబాబు గారి ద్వారా వచ్చిన ఒక పాశుపతాస్త్రం, ఒక సుభాషితం. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతంగా చెప్పారు సార్, థ్యాంక్ యూ. మా అనిల్కి నా థ్యాంక్స్ మళ్ళీ. నెక్స్ట్ సినిమాలో వ్యాసం ఇవ్వండి సార్. ఎక్కువ బాలయ్యబాబు గారు చెప్పిన అనిల్ నాకు 5వ సినిమా ఇచ్చారు సార్. నా ఉద్యోగం పోవడానికి కూడా అనిల్ సగం కారణం సార్. ఇవాటి కలెక్టర్గా ఉండేవాడి సార్, అన్ని చోట్ల కలెక్టర్గా ఉద్యోగం చేసుకున్నాను సార్. ఐఏఎస్ ప్రమోషన్ వచ్చేసిన దగ్గరలో ఏం లేదు సినిమాలు చేసుకొని పిలిచాడండి. వరుసగా సినిమాలు మాత్రం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మురళీధర్ గారు మాట్లాడతారు ఇప్పుడు.